అయ్యో నా బిడరే టమ్మరాయ రామో రామో పోతుల పోతుల వీటే రామో రామో అయ్యో అయ్య నేను పోతా ఉన్నా రామో రామో అయ్య సాధినదే కాలు వీటే రామో రామో అయ్యో సాధిట్ల పోతున్నాయ రామో రామో నేను పెంచే కాలు వీటే రామో రామో ఇలా పేరట పోతున్నాయే రామో రామో కన్న భ్రమణ కంటే తాగిన భ్రమణ గొప్ప అనుకున్నానే విజయో అయ్యో చిన్ననాడు నా బిడ్డే రామో రామో బ్రాహ్మణింటి బిడ్డే అమ్మ రామో రామో అయ్యా మీ అమ్మ బ్రాహ్మణమ్మ రామో రామో బ్రాహ్మణి పట్టం కూడే లోపల నేను అందరు తినుకుంటున్నాక మీ అమ్మ బ్రాహ్మణమ్మ 9 మాసాల మనిషి అందరు తినంగా మీ అమ్మ పానం తీసి మింగంగా బిడ్డా నువ్వు పుట్టలకై బయట పట్టే రాడు నా ముఖం దూసి కిలకిల్లా వినవే రట్టమ్మ నీ ముఖం చూసి నిడిన బుద్ధి ఆకరే తెచ్చుకోని బ్రాహ్మణింటి పిల్లను నేను పల్ల రసాలు పోసి రామో రామో పావురంగా దాదుకున్నా రామో రామో నేను ఉడుకుడుకు పాలు పోసి రామో రామో నేను ఉగ్గురంగా దాదుకున్నా రామో రామో దీపకల తీరి కోట మీద రామో రామో బొక్కల తోటి ఉయ్యాలలు కట్టిందే విజు కింద పెడితే కాలు మన్నెడుతుంది అని అటువంటి ఒక మీ యొక్క మీద ఆదుకున్న బిడ్డ రత్నమ్మా సాగున దగ్గర సైట్లో వాళ్ళెత్తున్న వేరత్నమ్మా నువ్వు మళ్ళయ్యాను చూసుకొని రామో రామో నా పానము తీస్తున్నవాయే రామో రామో అయ్యో తెల్లంగా బతుకు బిడ్డా రామో రామో నేను పోయే ముంగటానే రామో రామో నేను ఒక్క మాట ఎప్పుతున్నా రామో రామో అయ్యో రాను నా కాలమందు రామో రామో నేను చచ్చిపోయినాక రామో రామో నా ఎముకలు బొక్కలు వార్తీ అర్థం అయ్యకే రట్టమ్మ నా ఎముకలు బొక్కలు ఒక కురుమల్లకు మగ్గం సామాన్లు కావాలి ఇనుటా ఇద్దరు ఉనికెంగడ పన్ను ఇనుటా ఇద్దరు పంచెంగడ పన్ను నన్నుటా నల్లు నా దాయి కుల బాంధవులు ఉట్టేడుతున్నది ఉప్పు నీళ్లు మంచి నీళ్లు ఓ చోట ఉడకమంతం ఉంది 36 కులాలు గారికి ఏది ఉంది కొల్ల కురుమల ముట్టిన కొంగలు నేసేడుతున్నది కొల్ల కురుమల్లకు కొంగళ్ళు నేసి మక్కం సామాను కావన్నే బిడ్డా అయ్యో నాది రోజా తలపండు రామో రాము అమడు తొట్టి కావాలే రామో రాము అయ్యో నా యొక్క పనులు బిడ్డా రామో రాము నా యొక్క పనులు బిడ్డా రామో రాము అదే పరిగెడు తట్టే కావాలే రామో రాము అయ్యో నా యొక్క రోమాలు రామో రాము అది కుంచెన్నగా వాళ్ళ బిడ్డ రామో రాము అయ్యో నా యొక్క మోకాళ్ళు రామో రాము అయ్యా సరి గుటాలు బిడ్డ రామో రాము అయ్యో నా చేతి వెళ్ళి బిడ్డ రామో రాము అవి అసుగుటాలు బిడ్డ రామో రాము అవి అసుగుటాలు బిడ్డ రామో రాము అయ్యో నా యొక్క పొట్ట బిడ్డ రామో రాము నా పొట్ట మగ్గం గుంత కావన్నే రట్టమ్మ నా మోకాలు సిపల బిడ్డ రామో రాము కదరండగా వాళ్ళ బిడ్డ రామో రాము అయ్యో కదరండగా వాళ్ళ బిడ్డ రామో రాము నా యొక్క నరాలు రామో రాము ఏకుల బతకు నారగా వన్నే రట్టమ్మ
ఎముకల బొక్కలు ఎత్తజేయకు కుర్మల్లకు మగ్గవు సామాన్లు యావాలి బిడ్డ. నేను పోతున్న పోతున్న బిడ్డ రామో రామో, నేను పోయినాక బిడ్డ రామో రామో. బిడ్డ నీ లక్షమనాడు గనక ఒక దేవతలు వచ్చేడుంది గాని దేవతలు పోల్దారం మరిచేస్తారు ఎట్టమ్మా. పోల్దార మరితే ఉండళ్ళు పట్టెలను రెండు వర్గాలు ఉట్టేది రత్నమ్మ. రెండు రోజులు కొని కొల్లాపురి పట్టం పోయినాక నీ యొక్క పెద్దక్క నీ సాటి ఏరాలి పద్మాల దేవితోటి. నీకు సాటికి సంస్థలు పోరాడుతుంది రత్నమ్మ. అయ్యో నా మాట తప్పబోదు రామో రాము, అయ్యో నా మాట తప్పబోదు రామో రాము. పైలమే నా బిడ్డ రామో రాము, అయ్యో సల్లంగారి బతుకు బిడ్డ రామో రాము. నీ విడిసిపోతా ఉన్నా రామ రాము, నీ మొగం చూస్తే నాకు బాబు తెలుసలేదే రత్నమ్మ. ఉడుగుడుకు పాలు పెట్టి ఉగ్రంగా చదివినా పచ్చి పాలు పెట్టి పౌరం చదివినా పొట్ట రాజాలు పెట్టి ఏనాడు ఒక చదువుకున్నా నిన్ను చల్లగా బతుకు స్వామితోడే ఉండాలి. రేపు నీకు నింద చేరుతుంది మొగడిని చూసుకొని అయ్యలు నక్కిన నింద నీకెత్తదు రత్నమ్మ. నా ఎముకల మొక్కలు మర్రి ఉడల గట్టి కురుమల్లకు మొక్కలు సామాన్లు కావాలి. ఈ ముచ్చట ఎప్పిడి బిడ్డ రట్టంగితో గడగడ గడ కాదీలు గుండె రాక్షసుడు. రావయ్య మల్లయ్య నా బిడ్డ పైరవని యొక్క మల్లయ్య చేతిలో కూడా రట్టాంగి చేసేసిండు. అయ్య విల విల రాచాదుడు, విల విల రాచాదుడు, విల అడిలో ఉంటా ఒకరు తీరి కోట మీద మనసునే నారాల శ్యామంత మీద దేవుడా. ఆ యొక్క రాక్షసుడు ప్రాణం పోతా ఉన్నది పిలవిల కొట్టుకొని కిరుడము రాక్షసుని ప్రాణం పోతున్నది రమా. రాక్షసి ప్రాణం పొంగరా కొడక. ఈ ముక్కల బొక్కలు గొల్ల కురుమల్లకు ఆ యొక్క ఉత్తుండి పత్తి అక్కడ పొల్లకు మగ్గం సామాన్లు కావాలన్నాడు ఊ దేవుడా. అయ్యయ్యో భగవంతరాజ మగ్గం సామాన్లు అంటే ఇప్పటికి కూడా ఎవరికి ఎరకలేదు. ఎనకటి ఒక శారణం అందుకే ఎనకట అమ్మలకి ఎరక కాని గొంగలనే శైలకి ఎరక. ఇప్పటికి ఎవరిక మగ్గం సామాన్లు ఎట్లుంటాయో. నా యొక్క తలపండు అటువంటి ఒక్క బడుగు తొట్టి కావాలి. నా పొట్ట మగ్గపు గుంత కావాలి. పళ్ళు పలగడదంత కావాలి. చేతి వెళ్ళి ఒక సరికు అసుగుటాలు కావాలి. చేతి మోకాళ్ళు అసుగుటాలు కావాలి. నా యొక్క మోకాలు చిప్పలు కదుర్లు కావాలి. అది కాకపోతే నా యొక్క పొట్టనంగా మగ్గము గుంత కావాలి. మరి కదురు కావాలి. నా నరాలు ఒక కాయకులు ఎగుర పెద్దకు నర కావాలి. బిడ్డ ఇవన్నీ మట్టి మర్రి గట్టదు మర్చిపోకుండ్రి. నీకు వరక రానున్న కాలం లోపల ఒక దేవతలు పోల్దార మరిచేది ఉంటుంది. నువ్వు ఉండిదానం అయ్యేది ఉంది. అటువంటి పత్తుల రెండు వర్గాలు ఉట్టేది ఉన్నది. అది కాకపోతే నువ్వు పోయిన తర్వాత పెద్దక్కతో పద్మాల దేవతలు సాటికి సంవత్సరపూర వస్తుంది విద్యారట్నమ్మ. ఆ యొక్క సాటికి సంవత్సరపూర వచ్చినాడు నీకు నిందలు బదనాములు వచ్చేది ఉన్నది. మొగన్ని దంచిన అటువంటి మొగన్ను చూసుకొని ఆ యొక్క అయ్యను దంచిన వారి బదనాములు తప్పకుండా వస్తుంది విద్యారట్నమ్మ. ఈ ముచ్చట్లన్నీ ఎప్పిండు ఆ యొక్క బిడ్డను తీసిండు మళ్ళీ చేసి ఎత్తు లోపల పెట్టి ఇవ్వకుండ రాక్షసి గగల కట్టుకోడు ఈగురుడా. రాక్షసుని పానం పోయింది రామా. అగదూడవయ్యా నాడు యొక్క ఎమ్మకుండ రాక్షసి విలువ విలువ కొట్టుకొని ఎప్పుడైతే పానం విడుతున్నాడో అగవానాడు రాక్షసుడు స్నానం భోవంకయ్యమంట చెప్పిండు. నా యొక్క ఎముకలు మొక్కలు ఆగవయ్య కుర్రి రేపటి కల్ల కురువల్ల కొల్లకు ఏనాడు మాత్రం గొంగని వేసినందుకు అగో మగ్గమని వేసినందుకు సమానైతే మర్రి ఊడల్లకు నా యొక్క బొక్కలు కట్టమన్నాడాని. దేవదేవుడు మల్లన్నా దేవుడే మల్లన్నా ఉన్నాడా. అయ్యో దేవరాజు మల్ల
రాక్షసు రెక్కలు బొక్కలు తీసిందో మరి ఉడలు కట్టింది భగవంతుని వల్లయ్యా పచ్చకామరానికి లోకమంతా పచ్చగన్నట్టు ఏం చెప్పాలి వీరికి ఈ పొద్దున అన్నిటి మీదకి వచ్చే నా రెండు చేతులు రెండు నీడలు రా ఒక్కటి ఒక్కటి ఒక్కటే లేదా తలకి నీడరా అది నాకు ఆయన నమ్మబోతే తెలియదురా ఒక చేతి కిట్టాలరా ఎందుకురా చూస్తారా ఎలా మాట్లాడు ఆయన కానీ
గోసిర కట్టుకున్నావా అయితే లాగుంటది గట్టి అనుకో ఈ వర కట్టి ఆడదికి మన ఇచ్చాము సిర కట్టుకొని లంగ కట్టుకుని ఇట్టంటే పడుతుంది ఇప్పుడు ఏం జరిగింది చూడరా అప్పుడు మీకు నవ్వుడంటే మంచిగా అయిపోయింది మీకు నా బతుకంటే మీకు నవ్వుడు అయిపోయింది అమ్మా ఒక్కసారి ఎట్లా ఉత్తర చూడు ఆధారు పాలు ఉప్పరైన పల్లి వాడు ఎలా ఉచ్చేది తెలియదు వాడి యువతరాజు అరే యువతరా మనమడ కచ్చినవరా ఇమ్మడ పెట్టాల్సిన పెట్టాల్సిన మంచిగానే పెట్టాల్సిన మంచిగున్నా దానికి ఏమున్నాయని పెట్టాచినవరా ఏమన్నా గడ్డలు ఉన్నాయా లేకుంటే ఏమన్నా ఉన్నాయా బొత్తున్నదా ఏమున్నదా మంచి మాట కొదిరా నా మర్యాద కొదిరా నా సామలేటి మందరా నా స్వామి గొర్రె మందరా నా దైవ దేవుని మందరా నా దేవదేవుని మందరా నా దేవుని గొర్రె మందరా నా ఆగమాయే కాలము కాలమన్నా కట్టె గొర్రె కట్టది కట్టె గొర్రె కట్టది నా ఈయన గొర్రె అయినది నా ఎల్లి ఎల్లి పౌరా నా గొర్రె కళ్ళు కొద్ది నా మధ్య మాట కొద్దిరా నా మర్యాద కొద్దిరా నా మందనన్నాయిదిరా నువ్వు ఇది పౌరా నా ఎల్లి ఎల్లి పౌరా అరే మజిగా అరే తండ్రి తండ్రి శంకరుడు ఏమన్నారా మా తండ్రి శంకరుడు ఏమన్నాడు సాగు కలవరాదు మంగళండి మైలడాదు ఆరుదని పక్క సాపలు ఒక్కదు అన్నాడా అది పోయి అంటుంది అది ఇక్కపోతుంది ఇక్కపోతుందిరా ఇక్కపోతుందిరా అరే మంచిగా నువ్వు మందరేవులకి ఇట్లా వచ్చినావు అనుకో ఈ మంగదూడు పూలతో నీ పక్క మొక్కలు సాపేస్తా నీ ఓ దాన్ని తీసుకుని వచ్చి ఇంకా ఉరికేస్తా నావు నువ్వు మంచిగా అంటావు కానీ ఆడదన్నా నేను ఓ నీ చాటర్ పెద్ద ముందేమో ఎత్తుకుంటది కాబట్టి అన్న మోటర్ పెద్ద లేదు పూజ కాడికే పోతున్నది దొరకొచ్చావరే ఓ ముచ్చుకురు కదా మొగలందు లైన్ కొడతారు నీ కొంగు గురించి నువ్వు పరిపాలు పెట్టుకు అరే అరే గిడలు ఎక్కువ కాదు మా అన్నగారికి ఇట్లా వచ్చినాం అనుకో మోగోడే ఆడదాం మోగోడ
అని చెరకా ఒక్కరి ఇంకా పక్క పడుతుంది అమ్మ నీకు ఎట్లా వచ్చినా నువ్వు రేయ్ నువ్వు మందగాడికి తచ్చావు అనుకో మంచిగుంటది మంగదుడు కోలి కోలి నోరు తెత్త నోట కట్ట పెడతారు నేను చెప్పిండు మంగరెండి మంగరాదు ఆడదాని సాపదొక్కదాన్ని సాప ఎందుకు ఎక్కినవాడు ఏడ పడుతున్నాయి రెండు వచ్చిన పడుతున్నాయి ఏడు వచ్చారు నీవు అంటే అన్నకొస్తా అనవాళ్ళ అయితే కళ్ళు నాకన్నా చెప్పి తెచ్చినావు తెచ్చినావు మంచి పోరి నేర్చుకున్నావు మంచిగుండు దానికి ఏం కాటలు ఉన్నాయి అన్ని కాకాటలు ఏమున్నాయి దానికి ఆ బొత్త లేదు ఏం లేదు ఏమున్నదని ఏ సింగారం తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు మంచి తెచ్చుకున్నా ఇద్దరు పని చేస్తావు నా అందానికి ఏమైంది ఏముంటే ఇంత కర్రీ ఉండదు కానీ ఏం ఐటమ్ తక్కువ నాకు ఏమన్నా తక్కువ ఉన్నాయా చెప్పు ఏంటిది ఓ బుద్ధి లేకుండా నచ్చది ఓరి వారి ఓరి వారి ఒక వారం 15 రోజులు 20 రోజులు మా అరే వారి అయితే నేనే అనగానే కావాలి తెచ్చుకున్నావు నీకన్నా మనం లేదు అలా మీ ఇద్దరు కొట్లాడుకుంటారు అరే మీరిద్దరు ఏమన్నా చేసుకోరి అవతల మంద అవతల ఉండాలి రేవు దాటాలి అరే మన దగ్గరికి రావద్రా రావద్రా అరే మన కడికి ఒక మంచి ఉన్నది పోరా పోరా ఈయన కోరిగినది కట్టె కోరే కట్టది మన కళ్ళు పోతాయి నువ్వు మంగళండి మహిళ తీసుకొచ్చిన సగం సర్వం తీసుకొచ్చిన ఆడ పక్క సభ తక్కొచ్చిన ఈ అవసరమే లేదురా మాకు పోరా ప్రాణాలు మళ్ళీ ఎల్ల కొడుతుండు దేవుడు తమ్ముడా రాదు మల్లయ్యా ఎల్లాడు దాని తోలు కోరి మంద వేడికి వచ్చావు తమ్ముడా మల్లయ్యా తమ్మి మందగాడి కట్టేరా అవి కట్టె కొట్టె కట్టవోదురా తమ్ముడా కట్టె కొట్టె కట్టది ఈయన గొర్రె ఈయన పోదు తమ్ముడా రాదు మల్లయ్యా వెళ్ళిపోరు తమ్ముడా మల్లయ్యా అని భగవంతుడు ఎప్పుడు ఏనాడు ఎక్క పరిగెత్తి పయ్యని అంటుందో ఈయ భగవంతుడు దేవుడే మల్లయ్యా భగవంతుడు దేవుడే మల్లయ్యా బంగారు వల వాయువు వేసిండు తన మీద వారేసిండు మంగ దొడ్డు కోర తీసిండు తన మీద వేసిండు మల్లయ్యా అది సవలేటి మంద సవి గొర్రె మంద మన తరములు కచ్చిండు దేవుడు మంద తరములు కచ్చిండు భగవంతుడు రారాదు మల్లయ్యా ఎవరోని నాయనారా ఓ నాయనా ఎవరోని నాయనారా ఓ నాయనా నాయనాడ సంగమయ్యా ఓ నాయనా కాపల ఇల్ల కాదు ఓ నాయనా సంగమయ్య ఇల్ల కాపల ఇల్ల ఎగమంటు నాయనా సంగమయ్యా తను కాపల ఇల్ల వేసి ఓ నాయనా కాబల ఇళ్ళ శివనైనా గోలేలు కట్టంబుగానే ఓనైనా కట్టంబు పెట్టిన ఓనైనా నేను అగ్గికి వెళ్ళిన కాడ ఓనైనా అగ్గికి వెళ్ళిన కాడ అడిగి ఎప్పుడ పడ్డది
అది అమ్మల వైద్యం వచ్చిన ఆర్యాన్ని చేపట్టుకొని వచ్చినందుకు వాళ్ళు పరిగెత్తి పోయన్న కాదు వాళ్ళు పురుగురిమి వట్ట పట్టేవో నాయన వాళ్ళు తరిమి తరిమి వట్ట పట్టేవో నాయన ఏ విషయం ఎందు వాళ్ళవో నాయన పరిగెత్తి పోయన్న ఉరిమిరిమి వరుగుతున్నాడే నాదా తరిమి తరిమి కొడుతున్నాడే నాయన్నా భగవంతుడు రా రాజు మల్లయ్య అకీమైన కడ ఆడదేంపడబడ్డది చెడవచ్చిన ఆడదాన్ని చేపట్టుకొచ్చిన భగవంతుడు రాజు మల్లయ్య మంద మీదికి రాగలేనక బయటి పైన ఉరిమి కొడుతుండు తరిమి కొడుతుండు మంద మీదికి రాణిస్తలేడు భగవంతా మరి నేనేం చేయొద్దు ఎట్ల చేస్తూ వాడు బయరెత్తి పైన ఎటోడు కాదు నాలుగు నియమాలు చెప్పిన నేనే మంగళటి మెలలద్దు సాగరటి సలవలద్దు ఆడదాని పక్క సమదొక్కద్దు అసలకి గజిత కదా చెప్పింది నేనే జీళ్ళ వాడు వద్ద ఆడదాని తీసుకొచ్చిండు వీడే మేళ కొడుతుండు నేను ఎట్లా చెయ్యాలి మెడవబడ్డ పాపం కర్వాగిస్తుందా నేను చెప్తా వాడు ఇంటడో ఇనడో సరే పోతా వారికి బుద్ధి యొక్క జ్ఞానం చెప్పాలి పోయాను నొక్క అని అడగాల రేపలేని అది కాకపోతే ఒక ఎట్లాడి అంటే మరి అడవి మంద మీద అట్టిగుంటే బాగుండదు బలిపిల్ల అయిపోతుంది మరి ఒక్క అడవిలో ఒక రత్నంకి మళ్ళీ లగ్నం చేసిన కావాలి అని శంకరుడు గనక అక్కడ గనక మరి తయారు చేద్దాం అయినా ఆ శంకరుడు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు సరస్వతి లక్ష్మీదేవి పార్వతి ఉన్నాయే ఏమైందంటే మన కొడుకు మల్లయ్యా ఇక్కడికి దగ్గర గనక అటువంటి ఒక అగ్గి వెనక ఆడదెంపడం తీసుకొని వచ్చిండు ఈ అడవి లోపల అది అట్టుకుంటే బలిపిల్ల అయిపోతుంది మళ్ళీ ఇద్దరికి మనం లగ్నం చేసి రావాలి లగ్నం చేసినందుకు మరే నువ్వు కాక అన్ని తయారు చేసినావే అన్ని ఒక లగ్నం సామాన్లు అన్ని రకాల ఏమేం పడతాయో నీకు తెలిసేనా ఓ నాకు తెలియదు నాకు అన్ని తెలుసు పుష్పవాద కాడ పుష్పవాదాయం నుంచి మొదలు పెడితే లగ్గాలకి తెలుసు పెళ్లికి తెలుసు షాదీకి తెలుసు అన్ని తెలుసు నాకు ఎన్ని తెలియదు అనుకున్నావు కుడుకల పాండకాడికి మొదలు పెడితే పచ్చి సఫేర పాండ దాకా తెలుసు నాకు ఎందుకు బాధపడతావు ఓ సుజాత సుజాత ఎడవైందా ఓ పుష్పలత ఏంది ఇప్పుడే పుష్కుర పుష్పలత పుష్పత నీ బాచ ఓ కళావతి అవని బాచ ఇప్పుడేనా ఓ నీలవతి అక్క అందరు వేయరా ఆ అవ్వ దొరసాని ఆ పార్వతి అని తయారు చేసి పెట్టాను గంప గనక ఆ యొక్క ఒక్క సామాన్ తక్కువైన అమ్మ నిన్నే పెడతా చీర కట్టుకో ఫస్ట్ అరా బొంతున్న చుట్టుకో దాన్ని దిలిసి గంటలే ఇప్పుడు అబ్బా నీ రూటే సపరేట్ ఉంది బిడ్డా నీ సూపర్ బట్టలు ఉన్నాయి ఇక మేమెంత ఇబ్బంది పడుతున్నావు నాకంటే ఎక్కువ పడుతున్నావు బిడ్డా కట్టరాదు గొసీరే
ఎంత కష్టమా ఇటు కొడుక నా కెరక నీ కెరక అయ్యయ్యో ఏమనం పోదా మరి శంకరదేవి వెండికొండ కైలాసం లోపల విష్ణు విశ్వర బ్రహ్మము గురువాకప సరస్వతి శివుడు భార్య పార్వతీదేవి మరి ఒక ముగ్గురు త్రిమూర్తులు కలిసి 66 గొట్ట అయ్యను ఆ సర్వంతరం 3 గొట్ట 3 దేవతలు అందరు కలిగి తయారయ్యి గంప లోపల పెళ్లి ఒక సామాన్లు చదువుకొని ఇక్కడ దగ్గర సవరేడి కొర్రం అంత వీధికి అయ్యో సవలేటి కొర్రం అంత రమ రమ సవలేటి కొర్రం అంత రమ రమ విష్ణు విశ్వర బ్రహ్మ యొక్క సరస్వతి లక్ష్మీదేవి పార్వతీదేవి త్రిమూర్తులు అయ్య కొడుకరార కన్నా కొడుకన్నా కొడుక అయ్యా కొడుకరార మల్ల అయ్యా మల్ల అయ్యరంగ అయ్యో కొడుకరార మల్ల అయ్యా మల్ల అయ్యరంగ అయ్యా ఎవరి కన్నా కొడుకన్నా కొడుక అయ్యా ఈ పాదర అయ్యి మల్ల అయ్యరంగ కొడుక 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 మల్లయ్య నీకు ఏమీ బాధలత్తి రా కొడుకు మల్లయ్య ఆనాలు సవలేడు గొర్రె వందను తీసి నా చేతుల వ్యక్తి పైన నాయన లోకాల తంగమయ్యా అయ్యో నా ఎన్నో నా తండ్రి అన్నగారి చేతిలో మందన పెట్టి బొక్కలు సిరి కొడలు అయినాడు బాలారత్నాంగి దేవి వలవాయం తీసుకొని అక్కి నా చేతిలో పెట్టినాడు జుట్టు తీసుకెత్తాలి ఆయన విత్తనన్నది అన్నగారి గప్పించి బట్టి జల్లలేరుమని చెప్పిందే నాయన గుండు తీసుకొని బొక్కలు సిరి కోడలా రత్నాంగి దేవి బయటికి పోయినాడు పేరు అగ్గి వెళ్ళినా కాడారా ఆడి ఎమ్మడబడ్డాది అగ్గి వెళ్ళినా కాడారా ఆడి ఎమ్మడబడ్డాది చెలచిన ఆడది చెబట్టుకోలేదా చెలచిన ఆడేది చెబట్టుకోవడంతో ఇది తాలేటి మందారా సంగదే మందారా దేవదేవిని వందారా దేవుని గదే వందారా మందవేడి గచ్చ వరకల్ల పరిగెత్తి భయంలో ఉన్నాడు ఆనాడు చెప్పిందా మందలించి బయలుదద్దు సాలి సరవలద్దు ఆ సాల కింది గంజి లాగద్దు ఆడదాని పక్క స్థాపదొక్కద్దు అని మన తండ్రి చెప్పిండు కట్టె గొర్రె కట్టబోదు ఈయన గొర్రె ఈయన ఒడిది గొర్రె కండు పోతాయి రాకురా బాబాత్ముడు అని మన తండ్రి చెప్పినట్టు భయెత్తి భయన్నా నన్ను ఉరిమిరుగు కొడుతున్నాడు తరిమి తరిమి కొడుతున్నాడు మగదులు పో మగదుడు కోలు పట్టుకొని అని కొడుతున్నాడు మనగాడికి రాకురా మగోనికి సంబంధం లేదని ఎల్ల కొడుతుండు ఆడిదాన్ని అక్కికి పోయిన కాదు ఆడి దెంబల పడ్డది
ఎమ్మడ పట్టి ఆడినీ తోలుకో వచ్చినందుకు వాళ్ళని కొడుతుండు ఎలా కొడుతుండు అవ్వా. అయ్యయ్యో కొడక కొడక మల్లయ్య, మరి ఒక్క ఆకి పోయిన కాడ ఆడ దెంపడ పట్టడానికి ఎందుకు దొరకొచ్చామని ఉరి మీరు తరిమి కొడతాను అంట అన్నావు. ఆయన నేను అన్నాడు చెప్పింది నేనే, నాలుగు నియమాలు పాటించాలి ఆడదాన్ని పక్క సాగదొక్కద్ద అన్నది నేనే. వీళ్ళ నువ్వు తెచ్చిన దానికి నువ్వు తప్పు చేసినట్టే. ఎంబడ పట్టదా నువ్వంటూ వాడేమో మూతడి పెట్టిండు ముట్టిటి పెట్టిండు వాడు నా మాట వింటాడు. ఇప్పుడు ఇక ఎట్లా చేయాలి, వాటితో నువ్వు బాధ నీతో నీ బాధ. నిన్ను కాపుల ఇళ్లలో వేసామని కట్టాల్సినది కాదు, ఎర్రవో శోతాలు వచ్చినట్టు నా నీ బాధ్యను కొడుక బైరెత్తి బైరన్న. అయ్యో అయ్యయ్యో నే కొడుకరా దాయగల్లా కొడుకరా, అయ్యో దాయగల్లా కొడుకరా సమగల్లా కొడుకరా, కొడుకకిటి మాట్లాడితే కానీ చూస్తున్నావు రా బయ్యన్న, కొడుకరా కొడుక కొడుకరా బయ్యన్నగా, నువ్వు బాధపడకుర కొడుక బుగులు పడకుర కొడుక, అన్నిటికీ నేనే ఉన్నాను ఎందుకు బాధపడుతున్నావు రా బయ్యన్న, కళ్ళల్ల కాపు కడపల నెత్తు కడపల్ల కాపు కాళ్ళ నెత్తు కొడుక బయ్యన్న, నీ కన్న తండ్రి రక్షణ నాతో మాట్లాడు రా బయ్యన్న, ఎగిర్త పడకురా కూడా ఎరికు కలిసినట్టు ఎయ్యకు. శివ శివ పక్క సాబద్ ఒక్కద్దు మాసాలకి నీ గంజేద్దాం నువ్వు. అరే అన్నది నే శంకులు అట్టి పొక్కడమ్మా నాకు అప్పయ్య పోయి నాయన వస్తే ఇప్పుడు మరి ఒక అప్పయ్యేస్తారా నేనెక్కలే కాదు, చూసినా చూసినా నువ్వు ఎర్ర జర్ర మంచిగా ఉన్నావు, మా అన్నగాను ఉన్నాడు జర్ర ఎట్లా అట్లా ఇట్లున్నాను అనుకున్నావు నువ్వు, ఈ వందగాను నువ్వు తెచ్చినావు తెచ్చినావు నాగదేవారా జర్ర నాకు మనసు తృప్తి అనిపిస్తు ఏమన్నా అంటే అన్నగా లంగా తమ్ముడు మంచి రే పొడితే ఫోటో అది కాలేమన్నా.